ఒక్కసారి గెలిచి చూడు లోకం నీకు పరిచయం అవుతుంది, ఒక్కసారి ఓడి చూడు లోకానికి నువ్వు పరిచయం అవుతావు అన్నటువంటి సూత్రం ఇప్పుడు కేసీఆర్కి కనబడుతుంది. అంతకుముందు అధికారం తనకి కొత్త కాదు, ఎందుకంటే అధికారంలో మంత్రిగా ఉన్నారు, అప్పుడు అనుభవించారు, ఆస్వాదించారు. కానీ అధికారాన్ని పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని నెత్తినెత్తుకున్నప్పుడు జనంలో తనకున్నటువంటి ఆదరణ తప్ప, అది కూడా నామమాత్రం తప్ప, అద్భుతమైనటువంటి స్థానం ఏమీ కాదు. ఇబ్బంది పడ్డారు, కష్టపడ్డారు, ఫేస్ చేశారు. 2004లో కాంగ్రెస్తో పొత్తు, 2009లో తెలుగుదేశంతో పొత్తు, ఆ తర్వాత రాష్ట్ర విభజనకి అందరిని అంగీకరింప చేయటం, చివరికి ఎట్టకేలకు రాష్ట్రాన్ని సాధించుకోవడం, ఆ తర్వాత విజయం వరించింది. ఆ విజయం ఆయన్ని స్థిరంగా కూర్చోబెట్టింది 10 సంవత్సరాలు. చిన్న చిన్న సవాళ్ళని ఈజీగా అధిగమించేశారు, పెద్ద పెద్ద సవాళ్ళని రానియకుండా చూసుకోగలిగారు, ఎదుటి వాళ్ళకి సవాళ్ళు సృష్టించారు, ఎదుటి పార్టీలు ఉంటాయా లేదా అన్న పరిస్థితి సృష్టించారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో భూస్థాపితం చేద్దాం అనుకున్నారు, తెలుగుదేశాన్ని భూస్థాపితం చేశారు, కమ్యూనిస్టుల్ని కంటికి కునుకు లేకుండా చేశారు. ఇప్పుడు అన్నీ కలగలిస్తే తన సమస్య. నాడు తెలుగుదేశాన్ని తాను ఎలా దెబ్బతీశారో అలాగ తన పార్టీ పరిస్థితి అవుతుందన్న ఒక భయం. మరొక వైపున కాంగ్రెస్ని భూస్థాపితం చేద్దాం అనుకుంటే అది తనని భూస్థాపితం చేస్తుందా అన్నటువంటి అయోమయం. భారతీయ జనతా పార్టీని దెబ్బ కొట్టి ఇరికిద్దాం అనుకుంటే ఇప్పుడు తన బిడ్డ జైల్లో ఉంటే తెచ్చుకోలేకపోతున్న పరిస్థితి. ఓవరాల్గా చూస్తే అన్ని వైపుల నుంచి చిక్కుల్లో చిక్కుకున్నటువంటి పెద్ద ఆయన ఇప్పుడు ఎలా బయటకు వస్తారు చూడాల్సింది.